టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలంలో విలేకరులకు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సిర్రి బాలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సిరి బాలరాజు మాట్లాడుతూ, కరోనాతో ప్రపంచం వణికిపోతున్న ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన విలేకరులకు సిరు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఆయన అన్నారు. అలాగే విధుల్లో ఎంతో నిబద్ధతతో ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మం పాటించిన విలేకరులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వారియర్స్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మండల విలేకరుల ప్రతినిధి చిట్టిబొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, మా కష్టాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకపోయినా జనసేన పార్టీ గుర్తించి విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో కూడా ఎటువంటి ఇంతవరకు ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏమిటో ఎవరు మా నాయకులు గుర్తించలేదు. మా వాళ్ళు మేము మాట్లాం, ఒకరి పార్టీ వచ్చిన మిగతాందుకు వస్తుంది తెలిసినా కానీ పార్టీ వచ్చిన తెలియడం ప్రజల సమస్య బయటకు వస్తున్నాం. అలాగే జనసేన పార్టీ ఏర్పడినప్పటి నుంచి మేము ఏ పార్టీలో ఉన్నా ఒక్కొక్క పార్టీ మీద జనసేన పార్టీ పైన మాకు అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. లేదు అందరికీ అందరికీ మిగతా పార్టీ అందించిన సమాచారం అయితే ముందుగా ఇస్తున్నారు. సో వాళ్ళ మర్చిన బట్టి వాళ్ళు చేసిన సలహాలు చేస్తూ ఉన్నారు. గురించి కూడా ఏదైనా సమాచారం ఉంటే మీకు ఏ సమాచారం ఇచ్చినా కానీ విలేకరుల గురించి మీకు నేను ఏది ఆశించకుండా, ఎందుకంటే ఫస్ట్ నేను గుర్తించి మీరే ముందు దాటించారు. ఆ తరుణ నాణ్యంలో కూడా మాకు ఏ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా లేకపోతే ముందు రోజు పలువురు నియోజకవర్గంలో మండలంలో పత్రికా విలేకరులకి ఈరోజు మా వంతు మా జనసేన పార్టీ వంతు సహాయంగా వాళ్ళు కరోనా టైంలో చేసినటువంటి సేవలు గుర్తించి ఈరోజు వారికి నిత్యావసర సరుకులు వస్తువులు అందించడం జరిగింది. అలాగే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా ప్రజలకి సమాచారాన్ని అందిస్తూ వాళ్ళు ఈ విధంగా కష్టపడడానికి చూసి మేము జనసేన పార్టీ తరఫున వారికి సహాయం చేయడం జరిగింది. అలాగే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పత్రికా విలేకరులు కూడా కరోనా వైరస్ తీసుకుని వారికి కూడా ఇన్సూరెన్స్ అందేలాగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గడ్డమణుగుల రవికుమార్, మండల జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు పసుపురెడ్డి రాము, కొప్పుల శ్రీకాంత్, జనసేన నాయకులు పేరాబొత్తుల డేవిడ్ రాజు, చిలక నరసింహమూర్తి, సరియ ముత్యాలరావు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో కామవరపుకోట మండల జడ్పీటీసీ అభ్యర్థి కడిమి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు కృతజ్ఞతతో తడికలపూడి ఎస్సీ కాలనీలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరి ప్రసాద్, నిట్టా తాతయ్య, పొద్దుటూరి సుధీర్, కొండపల్లి ధర్మరాజు, జట్టి రాజేష్, మేరుగు నాగరాజు, గ్రామ వాలంటీర్స్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలం విలేర్పాడు ఏజెన్సీలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ పేర్ని నాని, ఏలూరు ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధరబాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రాంతాల బాధితులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వరద బాధితులను అండగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు వారు తెలిపారు.
బాధిత కుటుంబాలకు 2000 రూపాయలు వైద్య సహాయం కోసం వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. అలాగే వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. Today TV, ప్రతిక్షణం ప్రజాపక్షం.